చదువుకున్న వారు ఇంగ్లీష్ మాట్లాడడం కొత్త ఏమీ కాదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీష్ ను టకటక మాట్లాడుతున్నారు. అయితే చదువు రాని ఈమె మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చీపురు పట్టుకుని తరగతి గదులు శుభ్రం చేసే ఒక ఆయా ఇంగ్లీష్ మాట్లాడడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా? అయితే మీరు కాకినాడ జిల్లాలోని రావికింపాడులోనే ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కు వెళ్లాల్సిందే. ఆమె చదివింది కేవలం 3వ తరగతే, కానీ ప్రస్తుతం ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అక్కడంతా అవాక్ అవుతున్నారు. సాధారణంగా చదువుకున్న వారు కూడా ఈ రోజులో ఇంగ్లీష్ కోసం చాలా తపన పడుతున్నారు, కానీ ఆమె మాత్రం తన వివరాలన్నింటినీ పూర్తిగా ఇంగ్లీష్ లోనే చెప్పడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మై నేమ్ ఇస్ చిన్ని, ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఆయా ఇన్ రావికంపాడు హై స్కూల్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఇన్ ది స్కూల్. ఐ ఆమ్ వెరీ మోటివేటెడ్ బై అవర్ రైస్ స్టూడెంట్ to speaking English. I study 3rd class. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆమె ఇంగ్లీష్ ని ఎలా నేర్చుకుందని తెలిస్తే మీరు నిజంగా ఇంకా ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు తరగతి గదులు తుడిచే సమయంలో పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న మాటలు విని నేర్చుకున్న ఆమె ఒక రోజు పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఇది చూసిన పాఠశాలలోని ఇంగ్లీష్ టీచర్ ఆమె ఆసక్తి గమనించి పిల్లలతో పాటు ఆమెకు ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారు. ఇవాళ మరి ఒక వీడియో వైరల్ అవుతుంది, అదేంటంటే మా స్కూల్లో పనిచేస్తున్న ఆయమ్మ ఇంగ్లీష్ వైరల్ అవుతుంది. అది ఎలా జరిగిందంటే, మేము 9th క్లాస్ రూమ్ లో రైజ్ అనే కార్యక్రమం రోజు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మోటార్ స్విచ్ చేయడానికి మా ఆయమ్మ రోజు కూడా మార్నింగ్ వచ్చి ఆ స్విచ్ చేయడం ఆఫ్ చేస్తుంటది. కానీ ఇక్కడ పిల్లలు జరుగుతున్న ఇంగ్లీష్ చెప్పడం రోజు ఆవిడ అబ్జర్వ్ చేస్తుంటది కాబట్టి మేము చూడలేదు. మేము ఒక రోజు మార్నింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని కొంచెం ఇంగ్లీష్ స్టైలిష్ గా చెప్పింది. ఏమన్నా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావంటే అక్కడ నేర్చుకున్న కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు ఆవిడ చెప్పడం జరిగిందండి. పిల్లలు ఆయమ్మ నువ్వు నేర్చుకుంటావు ఇంగ్లీష్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంగ్లీష్ అంటే, నువ్వేం చదువుకున్నావు ఏమంటే నేను 3rd క్లాస్ చదివానండి అని చెప్పింది. కొన్ని వాక్యాలు ఆవిడకి నేను రాసివ్వడం జరిగిందండి. అవి చక్కగా అది నేర్చుకుని ఆ తర్వాత రోజు వచ్చి మాకు చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహా, అంటే ఆయమ్మలకు కూడా మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశ ఉందన్నమాట అనిపించింది. ఆవిడకి ఆ కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటుందండి. మొదట చిన్న చిన్న పదాలు నేర్చుకున్న ఆయా ఆ పదాలను వాక్యాల రూపంలోకి మలుస్తుంది. ఇది నిజంగా తమకే ఆశ్చర్యం కలిగించిందని, ఆమెకి ఇంగ్లీష్ పట్ల ఉన్న ఆసక్తి చూస్తే చాలా ఆనందం వేసిందని చెప్తున్నారు ఉపాధ్యాయులు.